చిరుతమ్ముడిగా వెండి తెరకు పరిచయమైన పవన్ తన తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితోనే మంచి మార్కులు సంపాదించుకున్నాడు తన తొలి సినిమాలోనే కారును తన చేతులపై నుండి తీసుకుని వెళ్లే దృశ్యాలలో రియల్గా నటించి అందరి అభిమానాన్ని పొందాడు అయితే తాను ఎక్కువగా కష్టపడ్డ సినిమా మాత్రం ఇది కాదు తమ్ముడు సినిమాకు చాలా కష్టపడ్డానని ఆ సినిమా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ చేయాల్సి వచ్చిందని పవన్ తెలిపారు తమ్ముడు సినిమా కోసం ఒక పిచ్చి ఉన్మాదంతో చేశానని దానివల్ల తన చేతులు ఇప్పటికీ తిరిగిపోతాయని అన్నారు కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడారు నాలో కదిలే భావాలు ఒక్కో సినిమాతో బయటకు వచ్చాయి సుస్వాగతంలో తండ్రిని కోల్పోయినా హీరోకి తెలియదు ఆ పాత్ర చేసిన నేను క్లైమాక్స్లో నిజంగానే ఏడ్చాను ఆ సీన్ కోసం దాదాపు నలభై టేకులు తీసుకున్నాను జల్సా సినిమా చేస్తున్న సమయంలో నా తండ్రి చనిపోయినా ఏడవలేదు ఎందుకంటే అప్పటికే చాలాసార్లు ఏడ్చేశాను నా ఉద్దేశంలో చిరంజీవే నా హీరో నా జీవితంలో ఎప్పటికీ ఆయన తమ్ముణ్ణే అయితే ఈ సినిమా పాత్ర ప్రకారం తొలిసారి అన్నయ్యనయ్యాను నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ నేను శిరస్సు వంచి మోకరిల్లుతాను ఇవాళ ఒక ఆలోచనతో సినిమా తీశాం మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తా శరత్మరార్ మంచి మిత్రుడు ఆయన కోసమే ఈ సినిమా చేశా డాలి చాలా సున్నితమైన దర్శకుడు జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు పవన్